ప్రేమైన స్నేహితులారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి దివ్యమైన నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మేరీ గ్రేబియల్ అనే మిషనరీ గురించి మనం తెలుసుకుందాం. ఈమె 1882 సంవత్సరంలో సువార్త ప్రకటించుటకు భారతదేశానికి వచ్చిన నలుగురు యువతుల్లో ఒకరు. తన చిన్న వయసులోనే అన్ అసల్టైన్ జెడ్సన్ యొక్క జీవిత గాథను చదివిన మేరీకి తద్వారా మిషనరీ సేవ పైన ఆసక్తి కలిగింది. ఆమె ఎదిగే కొద్దీ మిషనరీ కావాలనే ఆమె కోరిక కూడా పెరుగుతూ వచ్చింది. ఒకరోజు ఆమె బఫెలోలోని ఒక ఆదివారపు బైబిల్ పాఠశాలకు హాజరైనప్పుడు ఇక్కడ ఆమె క్రిస్టియన్ ఉమెన్స్ బోర్డ్ ఆఫ్ మిషన్స్ యొక్క ఒక ప్రకటన పత్రికను చూసింది. అందులో భారతదేశంలో మిషనరీ సేవ చేయట కొరకు దరఖాస్తు పెట్టుకోమని ఆ సంస్థ వారు పిలుపునిచ్చారు. అవకాశం గురించి ప్రార్థించిన తర్వాత ఆమె, ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను అన్న ప్రకటన గ్రంథం 3:8 ద్వారా దేవుని నడిపింపును కనుగొన్నది. తన జీవితంలో దేవుని చిత్తమును గురించిన నిశ్చయతను పొందిన తర్వాత ఆమె మిషనరీగా భారతదేశానికి రావడానికి తనకున్న కోరిక గురించి ఆ సంస్థకు ఒక లేఖ రాసింది. దానిని వారు ఆమోదించి ఆమెను భారతదేశానికి పంపించడానికి తీర్మానించారు. 1882 సంవత్సరంలో బొంబాయి నగరంలో అడుగుపెట్టిన మేరీ తదుపరి మధ్య భారతదేశంలో స్థిరపడ్డారు. మొదట ఎల్లిచ్పూర్, హార్దా, ముంగేలి, తదుపరి బిలాస్పూర్ లో సేవ చేయడం ప్రారంభించారు. ఆ ప్రాంతములలో ఆమె వారి గృహాలలోను మరియు వారి అంగడి ప్రదేశాలలోను మహిళలను, పిల్లలను కలిసి వారి మధ్య పరిచర్య చేసింది. అంతేకాకుండా సమీప గ్రామాలకు వెళ్తూ సువార్తను ప్రకటించే సంచార సేవలో అడాబోయిడ్ అనే మరొక మిషనరీకి ఆమె తోడుగా ఉండి ఆ పరిచర్యలో పాలు పంచుకున్నారు. అడా తన పరిచర్యలో మహిళలపై దృష్టి కేంద్రీకరించగా మేరీ పిల్లలపై దృష్టి సారించారు. 1886 సంవత్సరంలో మేరీ తన సొంత ఖర్చుతో బాలికల కొరకు ఒక పాఠశాలను, తర్వాత ఆ బాలికలకు ఆధారం కల్పించుటకు ఒక అనాథాశ్రమంను ప్రారంభించింది. బిలాస్పూర్ లో పాఠశాల మరియు అనాథాశ్రమం యొక్క భవనాల నిర్మాణాన్ని ఆమె చేపట్టింది. 1894 సంవత్సరంలో ఆమె అప్పటి వరకు క్రైస్తవ్యం యొక్క ఆనవాలే లేని మహోబా ప్రాంతంలో మరొక మిషన్ స్థావరంను స్థాపించారు. అక్కడ ఒక అనాథాశ్రమంను నిర్మించిన ఆమె దేశంలో భయంకరమైన కరువు సంభవించిన సమయంలో ఆకలితో అలమటించిపోకుండా 800 మంది పిల్లలను కాపాడారు. తాను కలిగి ఉన్న తలాంతులన్నింటినీ మిషన్ పని కొరకు వినియోగించింది మేరీ. ఆమె ఒక భవన నిర్మాణకురాలు, కష్టపడి పనిచేసే ఒక నాయకురాలు, అనేక మంది స్త్రీలకు ప్రియమైన ఒక సహోదరి మరియు అనేక మంది అనాథలను సంరక్షించే ఒక తల్లి. విశ్రాంతి తీసుకున్నటకు ఆమె ఎన్నడూ ఇష్టపడలేదు. అందుకు బదులుగా క్రీస్తు కొరకు ఏదైనా సాధించగలిగినట్లు ఎల్లప్పుడూ క్రొత్త కొత్త పనుల కొరకు వెతుకుతూనే ఉండేది మేరీ. ఈ విధంగా 1935 సంవత్సరంలో ఆమె పరమ విశ్రాంతిని పొందేంత వరకు కూడా అలయక క్రీస్తు సేవలో ముందుకు సాగిపోయింది మేరీ గ్రేబియల్. ప్రియమైన వారలారా, మేరీ గ్రేబియల్ జీవితంలో ఆమె చేసిన అద్భుతమైన పరిచర్య గురించి విన్నాం కదా. మరి ఆమె నుంచి మనము కొన్ని పాఠాలు నేర్చుకొని మన జీవితాలు కూడా ప్రభువుకు సమర్పించుకొని ప్రభు పాదాల చెంత మనము కూడా సమర్పణ కలిగిన జీవితాన్ని జీవించాలని జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.